శివాయ కార్తీకం అత్యంత శ్రేష్టమని పురాణోక్తి ఈ మాసంలో ప్రతిరోజు చేసే పూజా ఫలితం విశేషమైన ఫలితాన్ని అందిస్తుందని శాస్త్రం చెప్తోంది కార్తీక మాసం చివరి రోజైన అమావాస్యకు భక్తులు అత్యంత ప్రాధాన్యతనిస్తారు శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక అమావాస్య మంగళవారం జరుపుకోనున్నారు ఏడాది పొడవునా వచ్చే అమావాస్యల్లో కార్తీక అమావాస్యకు విశేష ప్రాధాన్యత ఉంది ఈ రోజున శివకేశవ ఆలయాల్లో విశేష పూజలు అర్చనలు నిర్వహించడం జరుగుతుంది ఈ రోజున కార్తీక మాస దీపాలను వెలిగించే చివరి రోజు కావడంతో నెల రోజుల దీపాలను వెలిగించిన పుణ్యఫలం రోజు వెలిగించే దీపంతో లభిస్తుందని శాస్త్రం చెప్తోంది ఆలయాల్లో ఈ రోజున దేవతలకు నిర్వహించే అభిషేకాలు అర్చనలు సకల శుభాలను అందిస్తాయని పండితులు చెప్తున్నారు కార్తీక మాసం అనగానే ఆలయాల్లో దామోదర పూజలు కార్తీక దీపాలను వెలిగించటం ఆచారంగా వస్తోంది అమావాస్య రోజున దామోదర పూజ కార్తీక దీపాలను వెలిగించి కార్తీక పురాణాన్ని చదవడం అత్యంత శ్రేష్టమని శాస్త్రవచనం ఈ రోజున నదీ ఆచరించడం శ్రేష్టమని భక్తులు భావిస్తారు శని దోషం అష్టమ శని అర్ధాష్టమ శని దోషం ఉన్నవారు కార్తీక అమావాస్య రోజు శివునికి శనీశ్వరుడికి విశేష పూజలు నిర్వహించటం మంచిదని పండితులు చెప్తున్నారు కార్తీక అమావాస్య అత్యంత శ్రేష్టమని అమ్మవారిని ఈ రోజున పూజించటం వలన సకల శుభాలు కూడా కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి ప్రదోషకాలంలో శివారాధన చేసుకుంటే శివ దర్శనం చేసుకుంటే శివ అనుగ్రహానికి పాత్రులవుతారని బిల్వార్చన వంటి పుణ్య కార్యక్రమాలను ఆచరించడం వలన సంవత్సరం మొత్తం చేసిన పుణ్యం ఈ రోజున లభిస్తుందని భక్తుల విశ్వాసం తులసీ దళాలతో శ్రీ మహావిష్ణువుని పూజిస్తే ముక్తిదాయకం శివకేశవుల అనుగ్రహానికి ఈరోజు చేసే పూజ ఎంతో ఉత్కృష్టమైందని ఏ మంత్ర దీక్ష తీసుకున్నా కూడా మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెప్తున్నారు కార్తీక మాసంలో నదీ స్నానం అత్యంత శ్రేష్టమని శాస్త్రం చెప్తోంది కార్తీక మాసం నెల రోజుల పాటు నదీ స్నానం ఆచరించని వారు ఈ ఒక్కరోజు స్నానం ఆచరిస్తే ఎంతో వస్తుంది అలాగే కార్తీక మాసం నెల రోజులు పూజలు నిర్వహించిన వారు నెల పాటు నిర్వహించిన పూజలకి ఫలితం లభించాలి అంటే చివరి రోజైన అమావాస్య రోజున పూజాది కార్యక్రమాలు నిర్వహించి యథాశక్తిగా దాన ధర్మాలు చేయాలి నదీ స్నానం ఆచరించేవారు ఉసిరికాయను చేతితో పట్టుకుని నదీ స్నానం ఆచరించటం మంచిది నదీ స్నానాన్ని ఆచరించిన తరువాత కార్తీక దీపాన్ని గంగమ్మకు సమర్పించాలి అమావాస్య మంగళవారం కావడంతో శక్తి దేవతలకు అత్యంత ప్రీతికరమైందని గౌరీ లక్ష్మి సరస్వతి స్వామి దుర్గాదేవి వంటి శక్తి స్వరూపులకు విశేష పూజలు నిర్వహిస్తే సౌభాగ్యం సకల శుభాలు పొందుతారని శాస్త్రం చెప్తోంది